విశాఖ జిల్లా గాజువాకలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పాయ్ జయంతి వేడుకలు జరిగాయి. పాతకర్ణ వానిపాలెంలో బీజేపీ కార్యాలయంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ కరణం రెడ్డి నరసింహరావు ఆధ్వర్యంలో వాజ్‌పాయ్ 97వ జయంతి వేడుకలను నిర్వహించారు. వాజ్‌పాయ్ దేశానికి చేసిన సేవలను నరసింహరావు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిరసపల్లి నూకరాజు, బాటా శ్రీను, గోలి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. నా శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినోత్సవమైన డిసెంబర్ 25వ తారీఖును మన భారత ప్రధాని గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు 2014 లో ప్రధానమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత 2015 సంవత్సరం నుంచి సూపర్ పల్లా దినోత్సవంగా మన భారతదేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. అసలు ముఖ్యంగా చెప్పుకోవాలంటే విశాఖపట్నం ప్రజలు ఎప్పుడూ కూడా భారత మన ప్రధాని మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్పేయి గారిని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఆయన ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో స్వర్ణ చిత్రముఖి పథకంలో భాగంగా మనకి వేసిన 4 రోడ్లు రహదారి ఈ రోజు విశాఖపట్నం త్వరతగతిన అభివృద్ది చెంది భారతదేశంలో ఒక ముఖ్య నగరమైన స్మార్ట్ సిటీగా అభివృద్ది చెందడం, స్మార్ట్ సిటీ ద్వారా కేంద్ర ప్రభుత్వ నిధులు అతి త్వరతగతిన మన విశాఖ అభివృద్ది చెంది ఈ రోజు విశాఖ సాగర తీరం మన మాజీ ప్రధానమంత్రి శ్రీ వాజ్పేయి గారు జన్మదిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఈ యొక్క కార్యక్రమం జయంతి వేడుకలు చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా వాజ్పేయి గారి గురించి చెప్పాలంటే ఈరోజు ఏదైతే భారతదేశంలో రోడ్ల వ్యవస్థ ఉందంటే నిజంగా వాజ్పేయి గారు అదొక తీసుకున్న ఆయన కళ మొత్తం రోడ్ల అనుసంధానం చేయాలనే కళ ఏదైతే ఉందో ఆ కళ అనుగుణంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రపంచ ఈరోజు దేశంలో రోజుకి కొన్ని 100 కిలోమీటర్ల రోడ్లు జరుగుతున్నాయి. ఆ విధంగా కనెక్టివిటీ పెరిగి మా భారతదేశ అభివృద్ధి నేను జరుగుతుంది. అలాగే ఆయన అట్టడుగు వర్గాల వారికి టీఎస్ ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీకి ఏదైతే కళలో కన్నారో ఆ కళలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆశాసిద్ధిగా పార్టీ నడుపుతూ పేదలకు అందే విధంగా చేస్తున్నారు. అటువంటి మహానుభావుడు జయంతి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషం. ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు భారత మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా మా భారతీయ జనతా పార్టీ పెద్దల సూచనల మేరకు గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించాం. మరి ఆయన జీవిత చరిత్ర గురించి పెద్దలందరూ వివరించారు. ఆయన 1924 డిసెంబర్ 20వ తేదీన గ్వాలియర్లో జన్మించారు. ఆయన బ్రహ్మచారి, దేశం కోసం ఆయన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు. మరి అలాంటి నేతలు మనంతా ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన మన భారతదేశానికి 3 సార్లు ప్రధానమంత్రిగా పనిచేశారు. మొదటిసారి 13 రోజులు, రెండోసారి 13 నెలలు, మూడోసారి 4.5 సంవత్సరాలు. ఆయన ప్రధానమంత్రిగా చేసినప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి రహదారులన్నీ కూడా అనుసంధానం చేస్తూ ఇప్పుడు మనం ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళగలుగుతున్నాం అంటే మన అటల్ బిహారీ వాజ్పేయి గారి చలవే. ఆయన ముందస్తుగా, ముందు చూపుగా ఈ యొక్క ఎన్నో సంస్కరణలు చేశారు. భారతదేశంలో మరి ఆయన శిష్యులుగా ఉన్నటువంటి ఇప్పుడు మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రపంచంలోనే భారతదేశానికి ఈరోజు ఒక గుర్తింపు వచ్చే విధంగా ప్రపంచ స్థాయి నేతగా ఈరోజు దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు కూడా పనిచేస్తున్నారు. మరి మన అటల్ బిహారీ వాజ్పేయి గారికి గొప్ప పార్లమెంటేరియన్గా అవార్డు వచ్చింది. Thank you.